తిరుపతి పుణ్యక్షేత్రంలో పరిశుభ్రతకే మొదటి ప్రాధాన్యతనివ్వాలని పారిశుధ్య సిబ్బందికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సూచించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి నగరంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వార్డుల మాస్టర్ పాయింట్ల వద్ద న్యూ బాలాజీ కాలనీ డ్రైవర్ల మాస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను పరిశీలించారు అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ మహతి రామకృష్ణ థియేటర్ సర్కిల్ వివేకానంద సర్కిల్ అలిపిరి స్విమ్స్ సర్కిల్ గిరిపురం శాంతి నగర్ ఏరియాల్లో కమిషనర్ అదితి సింగ్ పరిశీలించి అధికారులు సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బందితో మాట్లాడుతూ తిరుపతిలోని ప్రజలతో పాటు నిత్యం లక్షల సంఖ్యలో వస్తున్న యాత్రికులు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చేలా చూడాలన్నారు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా కట్టడి చేయాలని ముఖ్యంగా పారిశుధ్య సిబ్బంది సకాలంలో నిర్ణయించిన సమయానికే ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలన్నారు న్యూ బాలాజీ కాలనీ డ్రైవర్ల మాస్టర్ పాయింట్ను పరిశీలిస్తూ డ్రైవర్లందరూ సరైన సమయానికి వచ్చి పారిశుధ్య సిబ్బందికి సహకరించాలన్నారు అలిపిరి ఫుట్పాత్ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉండరాదని నిషేధించిన కవర్లను అమ్మితే చర్యలు తప్పవన్నారు స్విమ్స్ సర్కిల్ వద్ద వద్దనున్న ఓ హోటల్కు వెళ్లి పరిశీలిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని మిగిలిపోయిన ఆహార పదార్థాలను తూకివాకం ప్లాంట్కు తరలించేందుకు చక్కగా పారిశుధ్య సిబ్బందికి అందించాలన్నారు గిరిపురం శాంతి పర్యటిస్తూ కాలువలు నిత్యం క్లీన్ చేయాలని ఎక్కడా కూడా రోడ్డు పక్కన చెత్త నిల్వలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు చెత్త సేకరణ వాహనాల మైక్ సెట్ల ద్వారా నిత్యం ప్రజలకు అవగాహన కలిగించేలా పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని తడి పొడి చెత్తలను వేరువేరుగా అందించాలనే విషయాన్ని ప్రజలకు వినిపిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు ఇంటింటా చెత్త సేకరణ తర్వాత గార్బేజ్ సెంటర్ల వద్ద తడి పొడి చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారని న్యూ బాలాజీ కాలనీ వద్ద ఉన్న గార్బేజ్ పాయింట్ను పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో తడి పొడి చెత్తలను వేరు చేసి తూకివాకం ప్లాంట్కు తరలించాలని కమిషనర్ అదితి సింగ్ సూచించారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెయ్య పాల్గొన్నారు